అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభు. దైవజనులు నాయన విత్తుచున్నటువంటి విత్తనములు నేను అనేక హృదయాలను ఫలించులాగున సహాయం దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు నాయన ఆత్మ వెలిగింపును అనుగ్రహించి ప్రభు వినగలిగిన తెలివిని దేవ గ్రహించగలిగినటువంటి మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించమని వాక్యమై ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన దైవజనులు ఎన్ బాలస్వామి అయ్యగారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మరొకమారు జీవపు వెలుగన టీవీ కార్యక్రమం ద్వారా మీతో వాక్యాన్ని పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాశక్తితో వాక్యం ఇచ్చిన మీ అందరికీ మరొకమారు మరణాతలు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత, మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. యోహాను సువార్త 2:5, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు వినలేని స్తుతులు స్తోత్రాలయ్యా. మరొకమారు మీ వాక్యాన్ని పంచుకునటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ వాక్యములో ఉన్నటువంటి విశ్వాసము వినుట ద్వారా మిండుగా అనుగ్రహించమని, వాక్యము వినగలిగినటువంటి తెలివి జ్ఞానము బిడ్డలందరికీ మీరే వెలిగించమని అల్పుడను బలపరిచి వచ్చిన అందరికి కావలసిన వాక్య వర్తమానము మీరే వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని వాక్య దానకర్తవైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానములు సదాకాలము మనల్లరకు తోడే నడిపించునుగాక. ధరణికి నొక మారు దర్శనమిచ్చుట ధరణికి నొక మారు దర్శనమిచ్చుట విమల నరావతారము వలననే మానవుల్ వర్తించు మాదిరి కన్పర్చుట విమల నరావతారము వలననే పాపాలు శిక్షలు భరించి ఆర్పుట విమల నరావతారము వలననే మృతుడై సజీవుడై మృతిని జయించుట విమల నరావతారము వలననే మనము చేయచాలని ఎట్టి పనులు మనము చేయచాలని ఎట్టి పనులు మనకు బదులు దేవుండు చేయుట పరమదేవతత్వము కన్పర్చుట తనివి తీర్చి బ్రతుకు క్రమపరచుట అవతారము వలననే చదవబడిన దేవుని వాక్య భాగములో యోహాను సువార్త 2:5 5వచనములో ప్రభు తల్లి అనబడినటువంటి మరియమ్మ గారు చెప్పినటువంటి మాటను ఇదినాన మనము జ్ఞాపకము చేసుకుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానిద్దామని తెలియజేస్తున్నా. ఇదిన వాక్య అంశము, ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి. క్రీస్తు ప్రభు వారు ఏది చెబితే అది చేయాలి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమంతా కూడా 66 పుస్తకాలలో
ప్రభు చెప్పినటువంటిది చేసినటువంటి భక్తులందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదములను అందుకున్నారు. ప్రభు వద్దన్నటువంటి పని చేయడాన్ని బట్టి దేవుని ఉగ్రతకు వారు పాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా, దేవుడు మనతో ముచ్చటిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులు లేక పరిచారకులకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీరు వెళ్ళి ఆ ఆరు రాతి బాణాల నిండా నీళ్లు నింపండి. ప్రభు ఎందుకు చెప్పారు? ద్రాక్షారసమైనప్పుడు నీళ్లు పోయటం ఏంటి? నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడతాయా అనేటువంటి సందేహము పరిచారకులలో లేదు. కానీ ప్రభు చెప్పినటువంటిది చేయటాన్ని బట్టి ఓ అద్భుతమును వారి కళ్ళ ముందు వారు చూసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము కూడా మన జీవితాల్లో కూడా ఆశ్చర్యమైన కార్యములు జరగాలి అనంటే, మన కుటుంబములు అద్భుతమైనటువంటి కార్యములు జరగాలి అనంటే, మనము కూడా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ప్రభు చెప్పినటువంటిది మాత్రమే మనం చేయాలి. ప్రభు ఏది వద్దన్నాడో దాన్ని మనం విడిచిపెట్టాలి. ఏది దేవుడు చేయొద్దన్నాడో దాని మీద దృష్టి లేకుండా చూసుకోవాలి మనం. కాబట్టి ప్రభు ఈ దినాన మాట్లాడుచున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు చెప్పినటువంటిది చేయటాన్ని బట్టి ఆ యొక్క పెండ్లు విందులు అద్భుతమైనటువంటి కార్యమును, నీళ్లను ప్రభు ద్రాక్షారసముగా ఎలాగో మార్చాడో, ఈ దినాన ఉపయోగము లేనటువంటి జీవితాలను, ఎందుకు పనికిరానటువంటి జీవితములను, జీవితములో నీరసించిపోయినటువంటి వారు, విసుగుదల చెందినటువంటి వారి జీవితాలను దేవుడు ఎంతోమందిని బాగు చేసి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చినటువంటి వారై ఉన్నారు. కేవలం ప్రభు చెప్పినటువంటి పని చేయటాన్ని బట్టే. ప్రియుల, ఉదాహరణ పరిశుద్ధ గ్రంథములు పాత నిబంధన కాలములో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము గారికి ఓ అద్భుతమైనటువంటి పని అప్పగించాడు. నేను చూపించే దేశములోనికి నువ్వు వెళ్ళాలా. ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి ఆయన జరిగించడాన్ని బట్టి అబ్రహాము గారికి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయం ప్రారంభమొచ్చినప్పుడు, ఆదికాండం 17వ అధ్యాయం ప్రారంభమొచ్చినప్పుడు, ఆదికాండం 22వ ప్రారంభం వచ్చినారలో దేవుడైనటువంటి దేవాది దేవుడు అనబడినటువంటి హోవా తండ్రి చెప్పినటువంటి కార్యమును చేయటాన్ని బట్టి అబ్రహాము గారిని గొప్ప జనముగా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన్ని బట్టి విశ్వాస కుటుంబములందరినీ, జకయ్య గారు మారిన తర్వాత కూడా ఇతడు కూడా అబ్రహాము గారి కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, ఈ దినము అబ్రహాము గారు దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు చెప్పింది చేయటాన్ని బట్టి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అందుకున్నాడు. ఇది నన్ను మనము కూడా దేవుడు చెప్పినటువంటిది చేయటం ఆరంభించాలి. ప్రియులారా, మొదటి నరుడు అనబడిన ఆదాము గారు దేవుడు వద్దన్న పనిని చేశాడు. దేవుడు చెప్పినటువంటి పనిని ఆయన ప్రక్కన పెట్టి దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పనిని చేయటం ఆరంభించాడు. ఆ పని చేసిన తర్వాత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని తనంతట తానే త్రోసివేసుకున్నాడు. ప్రియులారా, కాబట్టి దేవుడు చెప్పింది చేసినటువంటి అబ్రహాము గారిని దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రియులారా, రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవాహు గారు. ప్రియులారా, 8వ అధ్యాయం ఆదికాండం ప్రారంభం వచ్చినములో దేవుడు నోవాహు గారిని, ఆ ఓడలో ఉన్నటువంటి జంతువులను, సమస్తమును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే నోవాహు గారు దేవుడు చెప్పినట్లుగా ఓడను సిద్ధపరిచాడు. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చెప్పిన ప్రతి పనిని యావత్తును తూచా జరిగించాడు. నువ్వు చెప్పిన ప్రతి పనిని జరిగించి ముగించానయ్యా. దేవుడు ఆయనకు చెప్పాడు, అరారాతు పర్వతం మీద నువ్వు నా కొరకు ఒక వాడు, నీ కొరకు ఒక వాడని సిద్ధపరచుకో, నీవు నీ కుటుంబం అందులోనికి ప్రవేశించాల. ఎవరు నీ మాట విని వస్తారో వారందరికి అందులో ప్రవేశించేటువంటి అవకాశమును కల్పించు. 120 సంవత్సరాలు ప్రకటించాడు, జలప్రలయం వస్తుంది, ఈ ఓడలోనికి వచ్చినటువంటి వారందరూ రక్షించబడతారు. ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, దేవుడు చెప్పినటువంటి పనిని చేయటాన్ని బట్టి నోవాహు గారు తనను తన కుటుంబమును రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది నాన్న మనము కూడా దేవుడు చెప్పినటువంటిది చేయగలిగినట్లయితే, దేవుడు ఏదైతే వద్దన్నారో ఆ పనిని మనం ప్రక్కన పెట్టి దేవుడు సంతోషించేటువంటి కార్యము, దేవుడు చెప్పబడినటువంటి ఆజ్ఞలు, దేవుని వాక్య ప్రకారం ఆయన చెప్పినటువంటి కట్టడలు అనుసరించి మనం నడవగలిగినట్లయితే దేవుడు నోవాహు గారికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ విడుదల లేక అద్భుతమైనటువంటి ఆ రక్షణ, ఆ కుటుంబానికి కలిగినటువంటి ఆ నెమ్మది, ఆ సమాధానము నేడు నీ కుటుంబానికి కూడా ప్రభు ఇవ్వబోతున్నాడు. కేవలము దేవుడు చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి.
లోకములో దేవుడు చెప్పింది చేస్తూ ఉన్నటువంటి తరుణములు వారవలేనటువంటి సాతానుడు సాతాను కూడా కొన్ని కార్యాలు చెబుతూ ఉంటాడు ప్రియులా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి సాతానుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ప్రభుకి ఆకలి అవుతుందని ఉపవాసం ఉండొస్తున్నాడని అరణ్యములు ఓర్వలేనటువంటి సాతానుడు దేవునితో ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏమిటంటే, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని ఆహారముగా భుజించి, ఎందుకంటే నీకు ఆకలి అవుతుందని నీ శిష్యులు కనిపెట్టలేకపోయారు. అయితే ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, సలహా మంచిదే కానీ సలహా ఇచ్చినోడు మంచోడు కానీ. దైవజనులు సెలవు ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, మంచి సలహానే కానీ ఇచ్చినటువంటి వాడు మంచివాడు కాదు. ఇది నాన్న మనకు కూడా సలహా ఇచ్చేటువంటి వారు మంచివాళ్ళ కాదు అనేటువంటి సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియుల. అందుకని అంత్య దినములు అబద్ధకరమైనటువంటి బోధకులు వస్తారో, ఏ ఆత్మను మీరు నమ్మక యేసు ప్రభు అని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆత్మను మాత్రమే మీరు నమ్ముకోవాలి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, అపవాదుడు దేవునితో చెప్పబడినటువంటి ఆ మాటను, సలహా మంచిదే కానీ సలహా ఇచ్చినటువంటి వ్యక్తి మంచివాడు కాదని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకోలేదు ప్రియుల. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము విశ్వాసులే కదా, మంచి సలహాను ఇస్తున్నారు కదా అని ఒకవేళ సలహా మంచిది అవ్వచ్చు, సలహా ఇచ్చేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో చాలా జాగ్రత్తగా మెలకు కలిగి మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవాది దేవుడు అబ్రహాము గారికి చెప్పాడు, నేను చెప్పేటువంటి ప్రదేశంలోనిగా ఊరు నువ్వు వెళ్ళాలా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు అనబడినటువంటి వాగ్దానం అబ్రహాము గారి పట్ల నెరవేర్చాడు దేవాది దేవుడు అని అంటే, అబ్రహాము గారు దేవుడు చెప్పినటువంటి తూచ యావత్తో జరిగించాడు. కాబట్టి రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవాహు గారు, వీళ్ళరా నోవాహు గారు కూడా దేవుడు చెప్పినటువంటి తూచ తప్పకుండా ప్రభు చెప్పిన యావత్తును జరిగించాడు. మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే గారు, దేవుడు సెలవిచ్చాడు ఆయనకి, ఐగుప్తులోనికి నువ్వు వెళ్ళాలా, ఐగుప్తులో నా ప్రజల యొక్క మొరలు నిట్టూర్పులు నేను విన్నాను, మోషే నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళి ఇశ్రాయేలును విమోచించడానికి నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు దేవుని యొక్క మాటను మొట్టమొదట తిరస్కరించాడు. ఎందుకనంటే ఐగుప్తిని చంపి పారిపోయినటువంటి మోషే గారు ఇలా భయం ఉన్న మరల ఐగుప్తు వెళ్తే ఫరో రాజు చంపేస్తాడేమో అని దేవుడు చెప్పబడినటువంటి మాటను బట్టి ఎన్నో మార్లు అనేకమైనటువంటి సాకులు మోషే గారు చెప్పాడు. కానీ దేవాది దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, పద మోషే అని చెప్పి మోషే గారికి అనేకమైనటువంటి సంగతులు తెలియజేసి దేవుడు ఐగుప్తు దేశంలోనికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది నాన్న దేవుడు చెప్పిన పనులు చేయడానికి అనేకమైనటువంటి సాకులు ఉంటాయి ప్రజల. దైవజనుడు పొద సొద పద అని మూడు మాటలు జ్ఞాపకం చేశారు. పొదలో కనబడినటువంటి దేవాది దేవునికి మోషే గారు చెప్పినటువంటి సొదంతా దేవుడు ప్రక్కన పెట్టి పదమోసే ఐగుప్తులోనికి వెళ్ళాలని ప్రభు ఎలా పంపించాడో, ఇది నాన్న మనము కూడా దేవుని మాటలు, ప్రభు చెప్పిన మాటలు లేక దేవుని సేవకులు చెప్పిన మాటలు, వాక్యం మనతో మాట్లాడినటువంటి సంగతులు ఆ ప్రకారం నడవడానికి మనము కూడా సొద చెబుతూ ఉన్నట్లయితే, పొదలో కనబడినటువంటి మోషే గారితో మాట్లాడినటువంటి ఆ దూత ఆ మాటను బట్టి మోషే గారు చెప్పినటువంటి ఈ మాటను ప్రభు ఏమాత్రము లక్ష్యం ఉంచకుండా, నువ్వే వెళ్ళాలి, నీ అన్నహరోను నీకు నూరై ఉంటాడు, అనేకమైనటువంటి సాకులు మోషే గారు చెప్పాడు. నేను మాట్లాడలేను, నోటి మాంద్యము నాలుగు మాంద్యము కలిగినటువంటి వాడను, ఫరో ఎదుటికి వెళ్ళి నేను ఇశ్రాయేలును తీసుకొని రాలేను అనబడినటువంటి అనేకమైనటువంటి సాకులు దేవాది దేవుని యొద్ద చెప్పాడు ప్రియులారా మోషే గారు. అయినప్పటికీ దేవుడు ఆ సాకులన్నిటినీ ప్రక్కన పెట్టి పదమోషే అని మోషే గారు నడిపించి ఐగుప్తు దేశంలోనికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. నీవు కూడా ఇది నాన్న ప్రభు యొద్దకు వెళ్ళటానికి అనేకమైనటువంటి సాకులు కలిగి దేవుని యొద్దకు వచ్చినటువంటి నీవు దేవునిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రభు చెప్పినటువంటి పని చేయటానికి నీవు కూడా మోషే గారి వల్ల అనేకమైనటువంటి సాకులు చెప్పి ప్రభు ఎదుటికి రాలేకపోతున్నావేమో. ఒకవేళ అలాంటి దుస్థితి నీకు ఉన్నట్లయితే ఇది నాన్న దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, అలాంటి దుస్థితి కలిగి నువ్వు సాకులు చెప్పే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ గుడారానికి తెగులు సమీపిస్తుంది, నీ గుడారానికి అనేకమైన ఆటంకములు కలుగు చేస్తూ ఉంది అపవాదుడు, నీ గుడారానికి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకే నేను నిర్గమకాండం 15:26 ఇలా ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దేవాది దేవుడు అనేటువంటి యెహోవా తండ్రి. ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కననేకులు తెలుసునా, చిక్కు
కావు నీవెవరి చేతిలోనైనాను చిక్కిపోవని నీకు తెలుసునా, నొక్కబడవని నీకు తెలుసునా, సృక్కిపోవని నీకు తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టెదవు తెలుసునా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు వారికి ఆ మాటలు చెప్పినప్పుడు చెప్పినటువంటి ఆ పనిని వారు జరిగించడాన్ని బట్టి ఓ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అబ్రహాము గారు, ఓ ఉన్నతమైనటువంటి దీవెన నోవాహు గారు, ఓ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము ఇశ్రాయేలుకు అందించినటువంటి మోషే గారిని మనం చూస్తున్నాం. దేవుడు మనకు కూడా చెబుచున్నటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండము 15:26 మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అనుసరించి నడచిని ఎడల నేను ఐగుప్తులు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానయ్యనో నిన్ను స్వస్థపరచి యెహోవానో నేనే అనినో. దేవుడి దినాన మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట నేను చెప్తున్నాడో ఈ దినాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రిలా, ఇశ్రాయేలుకు చెప్పినటువంటి దేవుడు మనకు కూడా సెలవిస్తున్నటువంటి మాటలో 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. 1, నీ దేవుడైన యెహోవాకును మనము శ్రద్ధగా వినాలి. దేవుని మాటను మనము అశ్రద్ధగా వినకూడదు. ప్రియులారా, అశ్రద్ధ అధోగతి పాలు చేస్తుంది, శ్రద్ధ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి నడిపిస్తుంది. దేవుని వాక్కును మనం వినేటప్పుడు శ్రద్ధగా వినటము నేర్చుకోవాలి. ప్రియులారా, శ్రద్ధగా వినటువంటి ఆ వాక్కును బట్టి నీ జీవితంలో నువ్వు శ్రద్ధగా నడవటం అలవాటు చేసుకుంటావు. అశ్రద్ధగా నువ్వు వినేటువంటి పరిస్థితిని తొలగించుకోవాలి. ప్రియులారా, రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వచ్చినటువంటి మాట ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. 1, దేవుని వాక్కును మనము శ్రద్ధగా వినాలి. 2, దేవుని దృష్టికి మనము న్యాయమైనటువంటిది చేయాలి. మనుషుల దృష్టికి న్యాయమైనటువంటిది చేస్తూ మనుషుల యొక్క మెప్పు కోరేటువంటి వారి దినారాలు అనేక మంది ఉంటారు, కానీ దేవుని దృష్టికి న్యాయమైనటువంటిది చేయాలి. ప్రియులా, దేవుని దృష్టికి న్యాయమైనటువంటిది చేయటం అనంటే దేవుని గుడారములో మనం అతిథిగా ఉండాలి అంటే ఏం చేయాలా? దావీదు గారు జ్ఞాపకం చేస్తూ దావీదు గారు రాసినటువంటి కీర్తన 15:10 ప్రియులరా ఇలాగ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏం చేస్తే దేవుని గుడారములో మనం అతిథిగా ఉండొచ్చు? యెహోవా, నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింప దగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రియులరా, దేవుని దృష్టికి న్యాయమైనటువంటిది చేయటం అనంటే హృదయపూర్వకముగా మనం ఏం చేయాలంటే నిజము పలకాలి, పరిశుద్ధమైనటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన నీతిని అనుసరించి మనం నడవాలి. ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము దేవుడు మనతో చెప్పుచున్నటువంటి రెండవ మాట ఏమిటంటే దేవుని దృష్టికి అనుకూలముగా మనము నడవటం అలవాటు చేసుకోవాలి. అనగా పరిశుద్ధమైనటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన నీతిని అనుసరించి మనము నడవటము, ఎల్లప్పుడూ దేవుని సన్నిధానములో మనము నిజము పలకటము, ఇదే దేవుని ఎదుటకెళ్ళి న్యాయముగా ఆయన ఎదుట మనము నడవటం. ప్రియులారా, ప్రభు మన యొద్ద లేరు లేని మన ఇష్టానుసారమైనటువంటి మనం జీవించకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు ఎల్లప్పుడూ మనము నిజము పలికేటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆయన దృష్టిలో మనం ఎలా నడిచిన వారమంటే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నడిచిన వారం అవుతాం. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిది ఆయన వాక్కును మనము శ్రద్ధగా వినాలి. 2, ఆయన దృష్టికి న్యాయమైనటువంటిది మనం చేయాలి. 3, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. ప్రియులరా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు మనం విధేయులమై ఉండాలి. విధేయత చూపించటము మానవుని జ్ఞానమునకు సూచిస్తుంది. ప్రియులరా, విధేయత విశ్వాసములకు భాగమై ఉందన్నమాట. విశ్వసించడానికి విధేయత కూడా కావాలి. దేవుని మాటకు విధేయులముగా మనం ఉండాలి. ప్రియులరా,
ఆయన ఆజ్ఞలకు విధేయులముగా మనం జీవించాలి. దేవుడు ఏ ఆజ్ఞలైతే చేయమన్నాడో, ఏ ఆజ్ఞలైతే వద్దన్నాడో చేయమన్నటువంటి ఆజ్ఞలు చేయడానికి విధేయత చూపించాలి. వద్దన్నటువంటి వాటిని చేయడానికి కూడా విధేయత కలిగి వాటిని మనం విడిచిపెట్టాలి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను మీతో చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే నా వాక్కును మీరు శ్రద్ధగా వినండి. రెండవది ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాట, ఆయన దృష్టికి న్యాయమైనటువంటిది మనం చేయాలి. దేవుని దృష్టికి న్యాయమైనటువంటిది చేయడానికి మనం ప్రయాసపడాలి. దేవుని దృష్టిలో ఏది న్యాయమో ఏది అన్యాయమో మనం తెలుసుకొని అలాగూ నడవటము మనం తెలుసుకోవాలి. ప్రియుల ఇశ్రాయేలు అంటారు మా మార్గములు న్యాయమే. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయములో ఆయన మాట్లాడుచున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, వాళ్ళు అన్యాయముగా నడుస్తూ కూడా మా మార్గములు న్యాయమే అనబడినటువంటి మాటను వారు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అనేకమైనటువంటి కార్యములు వారు చేస్తూ కూడా 27వ వచనము 18వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము, మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనునో. వీళ్ళరా వారు అనుకునేటువంటి మాట 25వ వచనం చూస్తే, అయితే ఇశ్రాయేల్ మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులరా నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా న్యాయమైనది. మీ మార్గములు అన్యాయమై ఉన్నాయి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము దేవుని దృష్టికి న్యాయమైనటువంటిది మనం చేయాలి. ఆయన దృష్టిలో న్యాయమును మనం కలిగి ఉండాలి. ఆ న్యాయమైనటువంటి మార్గములో మనము నడవాలి. రెండవది, మూడవది, ఆయన ఆజ్ఞలకు మనము విధేయులుగా ఉండాలి. ప్రియులారా, ఆజ్ఞలకు విధేయుల చూపించుటనగా పనివాడు యజమానుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ పనిని చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనము కూడా దేవునికి దాసులము కనుక దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాలి. ప్రియులారా, కొన్ని ప్రత్యక్షతలు కలిగినటువంటి యోహాను గారు అంటాడు, నేను దేవునికి దాసుడను. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము కలిగినటువంటి ఆహ్వాను గారు, ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతలు కలిగినటువంటి ఆహ్వాను గారు, భూలోకములో ఉండే పరలోకమును చూడగలిగినటువంటి ఆత్మీయ నేత్రములు కలిగినటువంటి యోహాను గారు అంటాడు, నేను దేవునికి దాసుడను అనగా విధేయుడు. దేవునికి విధేయులుగా మనం ఉండాలి. అవిధేయులుగా జీవించడానికి ఆయన ఆజ్ఞలకు విధేయులుగా మనం జీవించాలి. ప్రియుల నడుచుకోవాలి. నాలుగవది చివరిగా మనం చూసినట్లయితే, ఆయన కట్టడలను అనుసరించి మనము నడుచుకోవాలి. దేవుని కట్టడలను అనుసరించి మనము నడుచుకోవాలి. ఏంటి కట్టడానండి ప్రియులరా? అనుదినము దేవుని గ్రంథాన్ని చదవాలి. ఇదొక కట్టడ. అనుదినము బైబిల్ గ్రంథమును మనము ధ్యానించాలి. అనుదినము దేవుని యొక్క పాదములు పట్టుకొని ప్రార్థించాలి. అనుదినము మన పాపములను ఒప్పుకోవాలి. అనుదినము దేవుణ్ణి స్తుతించాలి. అనుదినము దేవునితో సహవాసము చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. అనుదినము పదాజ్ఞలను చూస్తూ మనలను మనం శుభ్రపరుచుకోవాలి. కట్టడలు దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి ఆ కట్టడలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ కట్టడలను వారు జాగ్రత్తగా అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు మానవ కోటికి ఇదే విధి, ఇదే కట్టడ అని సొలొమోను గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో మీరు నడుచుకోనాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే దేవుడు మనకిచ్చేటువంటి కట్టడ. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన చెప్పింది మనం చేయటమే. ఈ కట్టడ అనుదినము ప్రార్థించాలి. అనుదినము మన అవిధేయతలను ఒప్పుకోవాలి. అనుదినము దైవ గ్రంథమును చదవాలి. అనుదినము దైవ సన్నిధానములోనికి వెళ్ళాలి. అనుదినము మన పాపములన్నిటిని ఒప్పుకొని అనుదినము విజ్ఞాపన చేసేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియులారా, ఈ కట్టడలు మనం అనుసరించి నడవాలి. అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, ఐగుప్తులు కలిగిన ఏ రోగము నేను మీకు రానియ్యనో, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఇలా రోగముతో వ్యాధులతో ఇబ్బందులతో బాధపడుచున్నటువంటి వారలారా, ఈ నాలుగు పనులు దేవుడు మనకు చెప్తున్నాడు. ఆ చెప్పినటువంటి ఆ నాలుగు పనులు అనగా, నీ దేవుడైన యెహోవాకును నువ్వు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండి ఆయన కట్టడలను అనుసరించి నువ్వు నడిచిన ఎడల ఐగుప్తీయులు కలిగిన ఏ రోగము నేను మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు. ప్రభు వారికి చెప్పిన మాట వారు విని ఎలాగ అబ్రహాము గారు, ఎలాగు నోవాహు గారు, ఎలాగు మోషే గారు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని వారు అందుకున్నారో ప్రియులారా, ఈ దినాన మనము కూడా అందుకునడానికి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాకును నువ్వు శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనటువంటిది నువ్వు చేయాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడవాలి.
ఆయన కట్టడలను అనుసరించి నువ్వు నడవాలి అని దేవుడు సెలవిచ్చిన నాలుగు ప్రాముఖ్యమైనటువంటి మాటలను విని నడిచి నీ గుడారమునకు వ్యాధి రాకుండా నీ గుడారమునకు భయంకరమైనటువంటి శోధన రాకుండా నీవే ఈ నాలుగు పనులు దేవుడు చెప్పాడు అని చెప్పి ఐగుప్తులకు కలిగిన ఏ రోగము నేను మీకు రాని అనబడినటువంటి వాగ్దానమును సంతకము చేసుకొని ఆ వాగ్దానమును బట్టి మనము కూడా ఇతరులకు ఇటు వాగ్దానాలు తెలియజేస్తూ ఇశ్రాయేలులకు దేవుడు ఎలా విమోచన ఇచ్చి పౌలు తేనెలు ప్రవహించే దేశములోనికి తీసుకుని వెళ్ళాడో ఈ పాప లోకములో ఈ వ్యాధుల లోకములో ఈ కష్ట లోకములో ఇబ్బందులు కలిగినటువంటి లోకములో నుండి క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆగమనములో ఆయన రెండవ రాకడకు మనల్ని కూడా ఆకర్షించాలి అని అంటే ప్రభు చెప్పినటువంటిది చేస్తూ సిద్ధపడగలిగి ఉండాలి. అట్టు గొప్ప ఆశీర్వాదము క్రీస్తు ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, విన్న వాక్యం బిడల హృదయములు పదిలపరుచుకొని వాక్యానుసారముగా నీ బిడల నడిచి నీ మేళ్లు పొందుకునే బిడలగా ఆయత్తపరచమని తండ్రి ప్రార్థిస్తున్నా. మీ యొద్ద నుండి ఆశీర్వాదం అందుకోవాలన్నా, మీ యొద్ద నుండి స్వస్థత పొందుకోవాలన్నా, మీ యొద్ద నుండి నెమ్మది సమాధానం పొందుకోవాలన్నా ప్రాముఖ్యమైనటువంటి మెట్టు మీరు చెప్పినటువంటిది చేయాలి అని ఈ దినమున దైవజనుడు అందించినటువంటి వర్తమానమును బిడ్డలకు అందించి ఉండగా నీ బిడ్డలు ఇప్పటి వరకు మీరు చెప్పిన పని కాకుండా వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తూ ఒకవేళ మీ ఉగ్రత పాలయ్యి శ్రమల పాలయ్యి ఇబ్బందులు పాలై దుఃఖములు వేదనలు ఉన్నట్లయితే ఆ కుటుంబములను ఇప్పుడే నీ వాక్యము ద్వారా తాకి నీ బిడ్డలకు కావలసినటువంటి ధైర్యమును మెండుగా మీరు అనుగ్రహించమని ఏపటి నుంచి మీరు చెప్పినటువంటిది చేసి మీ ఆశీర్వాదాలు పొందుకొని మీరు ఆకడకు సిద్ధపడి ఎదురు చూడగలిగినటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి మెండుగా మీరు అనుగ్రహించమని బలహీనులను బలపరచండి. హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులను సంపూర్ణమైనటువంటి విడుదల స్వస్థత వారికి దయచేయండి తండ్రి. యవనస్తులను దీవించండి, ప్రత్యేకమైన కాపుదలు ఇవ్వండి తండ్రి. వివాహములు కావలసిన వారికి వివాహ సదుపాయములు, ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగ బహుమానములు మెండుగా మీరు అనుగ్రహించండి. ఆహారము లేని వారికి ఆహారములను, వస్త్రములు లేని వారికి వస్త్రాలు, నివాస స్థలములు లేని వారికి నివాస స్థలములు బహుమానముగా మీరు అనుగ్రహించండి. టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారో వాక్య ఆసక్తి కలిగి బిడ్డలందరికీ విన్న వాక్యాన్ని బట్టి కావలసిన దీవెన ఆశీర్వాదము రెండవ రాకడంతస్తు దయచేయమని పెండ్లి కుమారుడిగా మా ఈ కాలములో రాబోతున్నా ఆశీర్వాదములకు దాత అయిన యేసునామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమతండి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనది ఆహారం నేడు మాకు దయచేయము, మడల అపరాధం చేసిన వాళ్ళకి క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశములకు ఏకీభించిన బిడ్డలకును టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరికీ కావలసినటువంటి దీవెనకును ఆదరణకును సదాకాలం మీ జయము ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము, జయము నీకును నీ సంఘమునకు నిత్యమును జయము, జయము రక్షకనా వందనాలు శ్రీ రక్షకనా వందనాలు. మరణాత అందరికీ మరణాత, గాడ్ బ్లెస్ యూ.